చదుమడి ఈ పాట నాకు బాగా ఇష్టమైనటువంటి పాట. గద్దరన్న పాటలలో అట్లా చాలా ఇంకా చాలా ఉంటాయి. అంటే గద్దరన్నకు మద్దెల సందీప్ గురించి మాట్లాడుకుంటే, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టబోతున్న గద్దరన్న, అంటే దీనికి నేను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది ఆర్టీవీ ప్రేక్షకులకు కూడా, అంటే ఉద్యమకారుల మీద అమరవీరుల మీద పాటలు చేయబోతున్నాని మీరు చెప్పినటువంటి సందర్భంలో గద్దరన్న మీతో కొంచెం చెవిలో కొన్ని విషయాలు మాట్లాడినట్టు, ఆ విషయాల గురించి మాట్లాడారు. వాస్తవానికి మద్దెల దరువు అంటే చాలా మంది మా చుట్టూ ఉండే నా మిత్రులు అనేక ఛానల్స్ పెట్టారు, వాళ్ళు కూడా కొన్ని సామాజిక గీతాలు రాసినప్పటికీ అట్లా కొన్ని జానపదాలు ఉండడం వల్ల నేను చేస్తే కనుక ఒకవేళ ఒక త్యాగాలతో కూడినటువంటి పాటలు, ఒక అమరులకు సంబంధించినటువంటి పాటలే ఉండాలి కాబట్టి ఇది ఎట్లా చేస్తే బాగుంటుందని బెల్లి లలితక్క పాట చేసినప్పుడు దానికి డైరెక్టర్ డైరెక్షన్గా నాగరాజన్ ఉండడం జరిగింది. నాగరాజన్న ఎందుకు ఒక ఆలోచన వచ్చింది, ఇది ఎట్లనన్నా మంచిగా చేయాలని, అందులో మీరు కూడా ఉన్నారు ప్రత్యక్షంగా, గద్దరన్న చేతుల నుంచి పాటని విడుదల చేయాలనే ఒక ఆలోచనతో నేను ఉన్నప్పుడు నాగరాజన్న ద్వారా గద్దరన్న దగ్గరికి పోవడం జరిగింది. వెళ్ళిన తర్వాత అప్పటి వరకు అసలు ఈ ఛానల్ ఒకటి ఉంటుంది, దీన్ని లాంచ్ చేయాలి, ఈ పాట ఉంటుంది అనేది అన్నకేం తెలియదు పెద్దగా. అవును, అడిగి పోయినాకనే మొత్తం చెప్పుకున్నాను. అరే నువ్వు దీని మీద నువ్వు పైసలు సంపాదిస్తావు అని నేను అనుకుంటున్నా, నువ్వు అనుకున్నది ఎప్పటికీ చివరి వరకు ఇట్లనే ఉంటావని నేను ఎట్లా నమ్మాలని అన్నాడు. అంటే నమ్మండి అన్న అని చెప్పాను, నమ్మండి అన్నాను, మీకు నేను మాట ఇస్తున్నా అని చెప్పాను. నేను ఇంతవరకు ఇలాంటివి ఏం చూడలేదురా పెద్దగా, నేను ఇట్లాంటివి ఏం చేయలేదు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళు అడిగిరు కానీ నేను ఎవరికి అంత ఇవ్వలేదు అని అంటే, లేదన్న బెల్లి లలితక్క మీద చేసినాము, నెక్స్ట్ మారోజు వీరన్న మీద చేయబోతున్నాము, నెక్స్ట్ సాంబశివుడు అని ఇట్లా కొంతమంది పేర్లు చెప్పుకుంటూ పోయినాం. అయితే మరి బెల్లి లలితక్క మీద ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇప్పుడు ఏం అవసరమని బెల్లి లలితక్క గురించి చేసినామని అడిగింది. ఒకటే క్వశ్చన్ అడిగింది, అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్కి బెల్లి లలితక్క అంటే చాలామందికి తెలియదన్న, ఈ యూట్యూబ్ ఈ సర్కిల్లో పొద్దున్న లేస్తే అందరి చేతులలో ఫోనే ఉంటుంది కాబట్టి బెల్లి లలితక్క తెలంగాణ కోసం ఆడింది పాడింది, మీ చేతుల మీద నుంచే ఆమె తెలంగాణ సమాజానికి తెలుసు కాబట్టి కొద్దిగా అక్క పాటతోనే స్టార్ట్ చేస్తున్నానంటే, అది సతీష్ అన్న రాసినటువంటి పాట. ఎస్, బెల్లి లలితక్కది గంగ వాడింది. ఆ పాట విన్న తర్వాత చేస్తానడు, అది అన్న చేతుల నుంచే దాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అది జీవితంలో మర్చిపోలేను, అన్నకి ఏ మాట అయితే ఇచ్చినో కమర్షియల్ ఇంకా వేరే జానపదాల వైపు పోనని, అది సామాజిక గీతాలే ఉంటాయి, అది 2 సంవత్సరాలకు ఒక పాట తీసినా కూడా అయ్యే పాటలకు కట్టుబడి ఉంటది ఆ యూట్యూబ్ లో. అంటే అవును, మీ దగ్గరికి చాలా మంది ఆ పాట పాడిన తర్వాత ఒక 15 సంవత్సరాల తర్వాత అనుకుంటా నాకు తెలిసి, 15-20 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ నా చేతిలో జెండా పట్టుకొని ఎర్ర చీర కట్టుకొని కాళ్ళ గజ్జలు కట్టుకొని మీ దగ్గరికి రాబోతున్నా, ముగ్గురు ఇక్కడే ఉన్నారు, కాళ్ళ గజ్జలు కట్టుకొని చాలా మంది ఆ పాట చూసినాక మధుప్రియంది ఇట్లా గెటప్ వేసుకుంది, ఒసే రామలమ్మ గెటప్ వేసుకుంది. ఒసే రామలమ్మ గెటప్ కాదండి, మా తెలంగాణ ఉద్యమ గెటప్ అది. మేము చిన్నప్పటి నుంచి వేసుకొని దాన్ని వదిలిపెట్టి తర్వాత మేము సినిమా వైపుకి వచ్చినాం, కానీ ముందు నుంచి మేము వేసుకున్న గోషే, మేము వేసుకున్న గొంగడే అదంతా. కాబట్టి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వేసుకున్నప్పుడు నేను సందీప్ అన్నకి సతీష్ అన్నకి అక్కడ ఉన్న వాళ్ళందరికి ఇదే చెప్పిన, అన్న నాలో తెలివని ఒక ఆనందం అవుతుంది, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి ఎర్ర చీర కట్టుకొని ఆ పాటల నేను ఏ పాట అయినకపోయినా ఆ పాట మాత్రం ఖచ్చితంగా ఇంట బహుజన సిద్ధాంతపు యుద్ధాన్ని వినువో అన్నా మా రోజు పీడిత వర్గాలకు అద్దాని వినువో, నిను మరువము ఏ రోజు కుల వృత్తుల పూజండము మాలాలు నేను జెండ పోరాటగాని వన్నా పొలికే కవి వీరన్న, బహుజన సిద్ధాంతపు యుద్ధాన్ని వినువో అన్నా మా రోజు పీడిత బతుకులకు అద్దాని వినువో నిను మరువము ఏ రోజు అని సందీప్ అన్న ఛానల్లో సతీష్ అన్న అద్భుతంగా రాసిన పాటని, ఆ పాటను నేను వాడినందుకు నా అదృష్టంగా ఫీల్ అవుతా ఆ రోజు, మళ్ళీ ఒకసారి ఎర్ర చీర కట్టుకునే అదృష్టం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతా. ఇంకొక పాయింట్ అన్న, తాత చనిపోయిన రోజు నుంచి డే 1 నుంచి ఈ రోజు వరకు ఆర్టీవీ తొలి వెలుగు ఏదైతే చేస్తుందో ఆయనకు నివాళిగా గత కొన్ని రోజుల నుంచి 3-4 రోజుల నుంచి చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇది చాలా అద్భుతం అన్న. అంటే ఒక పాటగాడికి తాత అనేటువంటి విప్లవం, ఈయన లెజెండ్, ఆయన పాట జీవితాంతం ఉంటుంది, ఇవాళ ఒకరోజుతో ఆగిపోయేది కాదు, ఆయన వారసులుగా మేమందరం కూడా పాటగాళ్ళగా మేము ఆయన పాటని కొనసాగిస్తూనే ఉంటాం, మేమున్న రోజులు మా పాట ఆయన పాటను కొనసాగిస్తూనే ఉంటాం. కానీ ఈ 4 రోజులుగా మీరు చేసిన ఈ నివాళి ఏదైతే కొనసాగి ఏదైతే ఉందో, ఇంతమంది కళాకారులను మాలాంటి వాళ్ళని ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చిన మాలాంటి కళాకారులను నేను పిలిచి ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో దానికి మాత్రం మీకైతే నిజంగా విప్లవాభివందనాలు సీరియస్గా, ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమాలు మీరు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చివరిగా ఆయన ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ, ఆయన బుల్లెట్ గురించి స్పెషల్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు మీకు, నిన్న రాత్రి ఆయనకి ఎట్లా అటాక్ జరిగింది ఏమైంది అనేది యాంకర్ ని పట్టుకొని చేసిన విధానము, నిన్న ఎందుకో చూస్తుంటే నాకు ఆ వీడియో దొరికింది,
చూసినాక గుండె కొంచెంసేపు అంటే ఒకసారి ప్రపంచమంతా ఆగిపోతే ఏ అనుభూతి అయితే కలుగుతుందో సీరియస్గా నాకు అదే అనిపించింది అన్న నిన్న చూడంగానే ఆయన చెప్పిన విధానము మనము నిజంగా అన్న సతీష్ అన్న అన్నట్టు చిన్నగా ఏమన్నా అయితేనే దాని నుంచి గోల్కొని చిన్నగా జ్వరం వస్తేనే కాలికి దెబ్బ తాకితేనే ఓ 10 రోజులు ఇంట్లో ఉంటాం ఈ అమ్మాయి ఏంది అనేది ఆయనే ఒకసారి నాతో ఒక ఎగ్జాంపుల్ చెప్పిండు అన్న బిడ్డ నువ్వు ఎట్లాంటి దాని నాకు నువ్వు నీ వయసు ఏందో నీ వయసుకున్న చరిత్ర ఏందో చెప్పనా అని ఒక మాట అడిగిన్నాను చెప్పు తాత అంటే 90 ఏళ్ళ నాకు నా బాడీలో తూట దిగింది నా వయసు నా నీ వయసు నా తుపాకీ నా తూట వయసు ఒకటే అని చెప్పిండు ఆ రోజు నేను అనుకున్నాను ఆ రోజు నుంచి నాకు ఒకటి తాత గురించి ఇంకా ఎక్కువ కనెక్షన్ పెరిగింది ఆయన చివరిగా పాడిన పాట మొన్న యాత్రలో మొత్తం అదే పాట ప్లే చేశారు ఎంత గొప్పగా రాసుకున్నాడు అన్న పాట అసలు నిజంగా ఆయన గురించి అసలు ఎంత అంటే నేను రాసుకొని వచ్చిన పాటలు ఖచ్చితంగా వాడాలని అప్పటి నుంచి ఫోన్ పట్టుకుని అందుకో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో అని రాసుకున్న పాట అసలు ఆయన తప్ప ఇంకెవరు వాడలేరన్న ఆ లైన్స్ లాస్ట్ తుపాకీ గుండును ఎవరు మోస్తారు అనేది రాసుకున్న లైన్స్ అది అంటే దానిలో ఇంకొక కొన్ని చిరణంలో ఒక కొన్ని కనబడుతున్నాయి నేను తొడిగినటువంటి దోర్దేవులు తీసుకుంటారో లేకపోతే నా మీద అలిగినటువంటి ఆ యొక్క చిరిగిపోయిన దోతి రుమాలును ఎవరు చుట్టుకుందురో అలిగిన గొంగడి బొంతను ఎవరు అలుముకుందురో ఆ చినిగిపోయిన చేతి కర్రతో ఆ చిన్నబోయిన చేతి కర్రతో సాము ఎవరు చేసేదరో అని రాసుకున్న పాట అది అంటే మీ ముగ్గురులో ఇప్పుడు ఆ యొక్క అంటే విప్లవ ఉద్యమాలను చూస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇప్పుడు ఎవరి వేరి పనులలో వారు కనబడుతూ ఉన్నారు అంటే గద్దరన్నకు ట్రిబ్యూట్ అర్పించడం అంటే ఖచ్చితంగా పీడిత బాధిత ప్రజల పక్షంగా ఉండడం మీ ముగ్గురు ఆ వైపు పోబోతున్నారు అనుకోవచ్చా అంటే ఉన్నటువంటి పరిస్థితి ఆ పాటని కొనసాగించుట్లో ప్రతి ఒక్క కళాకారుడు గద్దర్ తాతని ఇన్స్పిరేషన్గా తీసుకున్న ప్రతి ఒక్క కళాకారుడు వెంట ఆయన ఇన్స్పిరేషన్ ఉంటుంది ఆయన పట్టుకున్న జెండా ఉంటుంది ఆయన భావాలు ఉంటాయి ఆయన ఉద్యమ స్పిరిట్ ఉంటుంది ఏదైతే ఉందో అవి ఖచ్చితంగా మాలో ఎప్పుడూ ఉంటాయి ఒక పాటగాళ్ళగా ఏ కళాకారులు అయితే నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని మొలకెత్తి మేము పైకి వచ్చినామో ఆ పాటను ఖచ్చితంగా మర్చిపోమన్న ఎట్లా మర్చిపోతాను చెప్పు అది మాకు ఖచ్చితంగా మేము పాటలు పాడిన రోజులు మేమున్న రోజులు ఆ పాటను కొనసాగిస్తూనే ఉంటాం ప్రజల పాటని కొనసాగిస్తాం సందీప్ దగ్గరికి వెళ్దాం వీరులారా వందనం అనేటువంటి పాటను మీరు వేలాది స్టేజ్ల మీద పాడినటువంటి పరిస్థితి గద్దరన్నకు అదే వీరుడి కింద భావిస్తున్నా లేకపోతే గద్దరన్న వీరుడు అన్న కంటే గద్దరన్న ఐకాన్ అనొచ్చు గద్దరన్న బతికే ఉన్నాడు అనొచ్చు గద్దరన్న మన చుట్టే తిరుగుతున్నాడు అనుకోవచ్చు గద్దరన్న మన పాటలలో మన నోట్ల నుంచి బయటకు వస్తున్నాడు అనుకోవచ్చు వీరులారా వందనం చేయి వీరుల్లారా వీరావని తల్లారా అమ్మారుణము కైరణముల ఒరిగినారా వీరుల్లారా వీరావని తల్లారా అమ్మారుణము కైరణముల ఒరిగినారా తెలంగాణలోన కంతి జమ్మల్లారా మా తెలంగాణలోన కంతి జమ్మల్లారా నూను వెచ్చాపి పని తెల్లారా అమ్మారుణము కైరణము దొరిగినారా పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాలా ముక్తి కోరుకు విసిరిన బాగై ఉయ్యాలో ఉయ్యాలా యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాలా కదన రంగమున కాలు దూపినై ఉయ్యాలో ఉయ్యాలా పునుగు పూల గమ్ముల్లారా పోతుకు పూల పనముల్లారా కంగడు పూల జోహార్ అది బుర్ర సతీష్ అన్న